హలో ఆల్ నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి చాలా చోట్ల ఈదురుగాలులతో వర్షం కురిసింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా గాలులతో వర్షం కురవడంతో జనాలు, వాహనదారులు ఇబ్బందులు గురయ్యారు. గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, కూకట్పల్లి, మూసాపేట్, ప్రగతి నగర్, బాచుపల్లి, కేపీహెచ్పి, జేఎన్టీయూలో వర్షం కురిసింది. చందానగర్, మియాపూర్, బాలనగర్, సూరారం, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, శేర్లింగంపల్లి, పటాన్చెరు, అమీన్పూర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, ఆల్వాల్, నేరెడ్మెట్, మల్కాజ్గిరి, ఈసీఐఎల్, ఏఎస్రావు నగర్, కాప్రాతో పాటుగా పలు ప్రాంతాల్లో గాలివాన కురిసింది. ఇదిలా ఉండగా రాగల 3 రోజుల్లో హైదరాబాద్తో సహా పలు జిల్లాల్లో ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. అలానే ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు రాజన్న, సిరిసిల్ల, ములుగు, ఖమ్మం, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో వర్షం కురిసిందని కూడా టీఎస్ డిపిఎస్ తెలిపింది. ఇలా ఎండాకాలంలో వర్షాలు కురవడం మంచిదే కానీ విపరీతంగా కురిసి పంట నష్టాలు, రైతులకి నష్టం కలగకూడదని కోరుకుందాం. ఏదో చల్లపాటి వర్షం కురవాలి, చల్లదనంలాగా అలా అలా ఉండాలి. వెళ్ళిపోయింది